కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణంలో ఉంటున్న చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయిస్తామన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కరకట్ట అక్రమ నిర్మాణాలపై కోర్టులో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయిన విషయం తనకు తెలియదని, దీనిపై కాంట్రాక్టర్లే సమాధానం చెప్పాలన్నారు ఆర్కే. కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణంలో ఉంటున్న చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయిస్తామన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కరకట్ట అక్రమ నిర్మాణాలపై కోర్టులో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయిన విషయం తనకు తెలియదని, దీనిపై కాంట్రాక్టర్లే సమాధానం చెప్పాలన్నారు ఆర్కే. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, రాజధానిలో నిర్మాణ పనులు, రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు నిలిచిపోయాయి, కొంత వర్క్ స్లో డౌన్ అయింది అని ప్రచారం జరుగుతున్నటువంటి అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో చిట్ చేసే సందర్భంగా కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పనులు ఆగిన విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, ఒకవేళ ప్రభుత్వం దృష్టికి వస్తే దానిపై ప్రభుత్వమే సమాధానం చెబుతుందంటూ ఆర్కే వ్యాఖ్యానించారు. అసలు పనులు ఎందుకు స్లో చేయాల్సి వచ్చిందనే విషయంపై కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాలి, వారికి ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఆర్కే వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలనుకుంటుంది, పారదర్శక పాలనలో భాగంగా అధికంగా టెండర్లు కోట్ చేసిన వాటిని రివైట్ చేయాలి, వాటిని మరొకసారి పరిశీలన తర్వాత అటు విషయంలో ముందుకు వెళ్లాలని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కాంట్రాక్టర్లు ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడే కాంట్రాక్టర్లు ఎందుకు అంత ఆందోళనకు గురవుతున్నారని ఆర్కే ప్రశ్నించారు. తద్వారా నిబంధనలకు వ్యతిరేకంగా 5% అంటే ఎక్కువ ఉండకూడదనే ఒక టెండర్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మించిపోతూ అన్ని టెండర్లు దాఖలైన విషయం పరోక్షంగా వీళ్ళు ఆందోళన చూస్తే అర్థమవుతుందనే అభిప్రాయాన్ని కూడా ఆర్కే వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో కరకట్ట పొడవునా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల విషయంలో కూడా తన పోరాటం కొనసాగుతుందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగానైతే న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ అక్రమ నిర్మాణాలపై ఒక కేసుల ద్వారా పోరాటం చేస్తున్నానో, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా కృష్ణానది తీరం వెంట కరకట్ట లోపల ఉన్నటువంటి నిర్మాణాలు వాటి అక్రమాలపై తన పోరాటం కొనసాగుతుందని ఆర్కే చెప్పారు. తద్వారా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటున్నటువంటి నిర్మాణం కూడా అక్రమమే అన్న విషయంలో ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని, రానున్న రోజుల్లో దీనిపై కోర్టులో పోరాడి అక్కడి నుంచి చంద్రబాబును బయటికి పంపించే వరకు తమ ఊరుకునేది లేదనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఆర్కే వ్యక్తం చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రతిపక్ష నేతగా తాను ప్రతిపక్షంగా ఉన్న సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఏదైతే పోరాటాన్ని కొనసాగించేశారో అదే పోరాటం అధికార పక్షానికి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది, దానికి వెనకడుగు వేసే ప్రసక్తి లేదనే అభిప్రాయాన్ని మంగళగిరి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ రమేష్.